निवेदित टीवी प्रेक्षक नमस्कार ना पेर चक्का सत्यनारायण मूर्ति विश्रांत उपाध्याय नैन पदवी विरमण चाक आध्यात्म ग्रंथाल श्रीमद् भगवद्गीता श्रीमद् रामायण व्यास भागवत सरल वचन राशा मुख्य भगवद्गीता पारायण चुनाव पीरगा वचन कविता सरत राशा वचन कविता सरती मूल श्लोकाल तो धारावाहिक प्रसार पदकोड़ो श्लोक अयनेषु च सर्वेषु यदा भागमवस्थिताः भीष्ममेवा विरक्षन्तु भवन्तः सर्व एव हि दीनि अनुवादं मीरंदरू मी स्थानमुनंदु अप्रमत्तुलै निलिचियुंडि सर्वशत्रुलतो कापाडवले पितामहुडु भीष्माचार्युनि दुर्योधनुडु द्रोणुडितो चेबुतున్నాడు మా యొక్క సైన్యాధిపతి భీష్ముణ్ణి మీరంతా కూడా అన్ని పక్కల ఆయనకి రక్షణగా నిలిచి ఉండి ఆయనకి ఎప్పుడు కూడా రక్షణ కల్పించాలి అని చెబుతున్నాడు. నిజానికి కౌరవ సైన్యం రక్షించగిన శక్తి సామర్థ్యం ఉన్నాడు భీష్ముడు. మరి ఆయనకి రక్షించే సామర్థ్యం ఏమిటి అంటే ఆయన భీష్ముడు ఒక విషయం చెప్పాడు, నేను స్త్రీలతో పోరాడను, పురుషుడిగా ఉండి ఒకప్పుడు స్త్రీలుగా ఉండి వ్యక్తులతో కూడా పోరాడను అని చెప్పాడు. పాండవ సైన్యంలో అటువంటి వ్యక్తి శిఖండి ఉన్నాడు. అతడు ఒకప్పుడు స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడిగా మారాడు. అంచేత శిఖండి వల్ల భీష్ముడికి ఏమైనా ప్రమాదం రావచ్చనే ఉద్దేశంతో శిఖండి ఆ ప్రాంతాలు రాకుండా చూడటం కోసం భీష్ముడిని అన్యపక్కల నుంచి రక్షించాలని ద్రోణుడికి సూచన ఇవ్వడం జరిగింది. 12వ శ్లోకం తస్య సంజనైన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినజ్యోచ్చై శంఖం దగ్మౌ ప్రతాపవాన్. అనువాదం దుర్యోధనుని మెప్పించుటకు కురువృద్ధుడు భీష్మాచార్యుడు సింహనాదము చేసిన వాడే శంఖము నూదిన మహోన్నతముగా. దుర్యోధన మనసులో ఆందోళన లేకపోతే భయం అనేటువంటిది ద్రోణుడితో మాట్లాడిన మాటల వల్ల తెలుస్తుంది. ఈ మాటలన్నీ కూడా దగ్గరగా ఉంటే భీష్మాచార్యుడు విన్నాడు అని చెప్పి దుర్యోధను కొంచెం భయపడుతున్నాడనే విషయం కూడా అర్థమైంది. అంతేకాకుండా తననే పొగుడుతూ అతను మాట్లాడినట్టు మాటను బట్టి కూడా దుర్యోధను భయం పోగొట్టాలి, అతనికి కొంత ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో భీష్మాచార్యుడు గొప్పగా సింహనాదం చేసిన వాడి యుద్ధాన్ని ప్రారంభం చేస్తుంటే గుర్తుగా తమకి శంఖాన్ని. 13వ శ్లోకం తత శంఖాచ భేర్య పణవానక గోముఖాః సహసయాబ్జు హన్యంతా ససద్ద స్తుములోభవత్. అనువాదం అంతటా మరి కౌరవ సేనలు శంఖము భేరి తప్పటంను గొప్ప శబ్దంతో మోగించి తిరిగి దిక్కులన్నీ పిక్కటెల్లగా కౌరవ సేనాధిపతి భీష్మాచార్యుడు తన యొక్క శంఖాన్ని పూజించిన తర్వాత ఆ పక్షంలో ఉండేటువంటి రాజులందరూ కూడా వారి శంఖాన్ని పూజించారు. అంతేకాకుండా యుద్ధాన్ని సూచించేటువంటి భేరీలు తప్పెట్లు డోళ్ళు మొదలైనవన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా మోగించారు. ఆ ధ్వని యొక్క తీవ్రత ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించిపోయింది. 14వ శ్లోకం తత్ శ్వేతైకైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవచ్చైవ దివ్యం శంఖం ప్రదత్మతు. అనువాదం తెల్లగుర్రములు చేర్చి కట్టిన రథములెక్కిన కృష్ణార్జునులు దివ్యములైన తమ శంఖములను ఒత్తియూదిరి ఎంతో ఘనముగా. అప్పుడు కృష్ణార్జునులు తెల్లని గుర్రాలు కట్టినటువంటి ఓ దివ్యమైన రథం మీద కూర్చుని తమ యొక్క శంఖాలని దివ్యమైన శంఖాలని పూజించారు అని చెప్పాడు. అర్జునుడి యొక్క రథం దివ్యమైనది ఎందుకంటే కాండవ అన దహన సమయంలో అగ్నిదేవుడు అతనికి దాన్ని బహుకరించాడు. అది చాలా పెద్దది, అనేక ఆయుధాలు కలిగింది, ఎటువంటి యుద్ధములు అయినా కూడా విజయాన్ని తెచ్చిపెట్టేటువంటి దృఢమైన రథం. దానికి కట్టిన గుర్రాలు కూడా ఎంతో దివ్యమైనవి, దృఢమైనవి, శక్తివంతమైనటువంటివి. అంతేకాని తెలుపు అనేది సత్వ గుణానికి ప్రతీక. కృష్ణార్జునులు పూజించినటువంటి శంఖాలు కూడా దైవదత్తమైనటువంటివి, ఎంతో పవిత్రమైనవి, వాటి యొక్క ధ్వనులు శుభసూచకమైనవి చెప్పవచ్చు. ఇక 15వ శ్లోకం పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మం మహాశంఖం భీమకర్మ వృకోదర. అనువాదం పాంచజన్యమును ఋషికేశుడు, దేవదత్తమును ధనంజయుడు, పౌండ్రమైన మహాశంఖమును భీమసేనుడు గొప్ప భూదిరి. శ్రీకృష్ణుడు ఇక్కడ ఋషికేశుడు పిలువబడ్డాడు. ఋషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి అని అర్థం. భక్తుల యొక్క హృదయంలో నిలిచిన పరమాత్మ వాళ్ళకి హృదయాన్ని నియంత్రించి వాళ్ళని సన్మార్గంలో పెట్టి మోక్ష మార్గం వైపు నడిపించగలుగుతాడు. అందుకని ఆయన ఋషికేశుడు అని అంటారు. అంతేకాకుండా కృష్ణుడి యొక్క శంఖం పేరు పంచజన్యం. పంచజన్యుడిని రక్షణ సమర్థించిన తర్వాత అతని శరీరం నుంచి ఆ గొప్ప శంఖాన్ని ఆయన స్వీకరించాడు. చేత శంఖం చూడ గొప్పది. ఇక అర్జునుడిని ఈ శ్లోకములు ఏమని చెప్పాడో ధనంజయుడు అని పిలిచారు. ధనంజయుడు ఎందుకన్నారంటే రాజసూయోగం చేసినప్పుడు ధర్మరాజుకి
ధనం తేవడం కోసం ఆయన జైత్రి అదికి వెళ్ళినప్పుడు అనేక మంది రాజును జయించి గొప్ప సంపద తీసుకొచ్చి ఆ ధర్మరాజుకి అందించాడు. గొప్ప ధనం తీసుకొచ్చాడు కాబట్టి ధనంజయుడు అన్నారు. అంతేకాకుండా అర్జండేక శంఖాన్ని ఏమంటారు, దేవదత్తము. ఇది ఇంద్రుడు అని బహుకరించాడు. నివాత కౌతులు అనేటువంటి దానవుని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడి శంఖం కాబట్టి అది చాలా గొప్పది. అంతేకాకుండా ఇక భీముడు కూడా చాలా భయంకరమైన కార్యం చేయడం. ఇంకోదరుడు అంటాడు, ఎంత ఆహారం స్వీకరించినా కూడా అతను జీర్ణం చేసేవాళ్ళు, తోడేలు వంటి పట్టగలవాడని అంటారు అని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా తమ తమ శంఖాన్ని పూరించారు. 16వ శ్లోకం. అనంతి విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిర నకుల సహదేవచ సుఘోష మణిపుష్పకౌ. అనువాదం. కుంతిపుత్రుడు యుధిష్ఠిరుడు అనంత విజయం మోగించాడు. నకుల సహదేవులు ఊదిరి సుఘోష మణిపుష్పకములను. ఇక్కడ కుంతీదేవి కుమారుడు ధర్మరాజుని యుధిష్ఠిరుడు అని అంటారు. ఆయన యొక్క శంఖం పేరు అనంత విజయం. ఇక నకుల సహదేవులు మాదిరి కుమారులు. వాళ్ళ యొక్క శంఖాల పేర్లు సుఘోషము మణిపుష్పకము. వాళ్ళ ముగ్గురు కూడా తమ తమ శంఖాన్ని పూరించి శుభ సూచకంగా తమ యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. 17వ శ్లోకం. కాశ్యచ్చ పరమేశ్వాస సెకండీచ మహారథ దుష్టజ్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ అపరాజిత. అనువాదం. ధనుర్ధారియౌ కాశీరాజును, మహారథులకు సెకండీయును, దుష్టజ్యుమ్నుడు విరటుడును, సాత్యకు తమ శంఖములూదిరి. గొప్ప ధనుర్ధారి అయినటువంటి కాశీరాజు, మహారథుని సెకండీ, మరియు దుష్టజ్యుమ్నుడు ఈయన పాండవులకు సేనాధిపతి మీకు తెలుసు. ఇక విరాట్ రాజు అంతేకాకుండా సాత్యకి కూడా తమ తమ శంఖాల్ని గొప్పగా పూరించారు. వీళ్ళంతా వాటం ఎరిగినటువంటి మహావీరులు. 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వస పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహువు శంఖాంతకు పృథక్ పృథక్. ద్రుపదుడు ద్రౌపది పుత్రుడు, మహాబాహు అభిమన్యుడును, సేనయందలే సమరవీరులు అన్ని దిక్కులా శంఖములూదిరి. పాండవ సైన్యంలో ఉండేటువంటి వీరులంతా కూడా ఆ వ్యూహంలో వేరువేరు ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలోంచి తమ చోటు నుంచి శంఖాన్ని పూరించారు. ద్రౌపదుడు తన యొక్క శంఖాన్ని, ద్రౌపదీయులు అంటే ద్రౌపది కుమారుడు ఉప పాండవులు తమ యొక్క తమ శంఖాల్ని, సౌభద్రుడు అంటే అభిమన్యుడు తమ యొక్క శంఖాల్ని పూరించి ఉత్సాహంగా తమ యొక్క వీరత్వాన్ని ప్రకటించారు. 19వ శ్లోకం. సగోషో దత్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభచ్చ పృథివీ జయవ తుములు అప్యననాదియన్. అనువాదం. పాండవ వీరుల శంఖధ్వనులు ఇంగినేలలు నిండిపోవగా దుర్యోధనాదుల గుండెదెరిము ఒక్కసారిగా జారిపోయెను. పాండవ పక్షం నుండి వీరులందరూ కూడా తమ తమ దివ్యమైన శంఖాల్ని అన్ని దిక్కుల్లో కూడా పూరించారు. పూరించినప్పుడు ఆ శబ్దం భూమి ఆకాశమంతా నిండిపోయింది. ఆ శబ్దం వినేటప్పటికి దుర్యోధనుల యొక్క, వాళ్ళ యొక్క సోదరుల యొక్క, ఆ పక్షంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క హృదయాలు కనిపించిపోయి ఏదో హృదయ వేదన గుండి పిండుతున్నట్టుగా వాళ్ళకి ఒక భావన కలిగింది. కానీ కౌరవుల శంఖాలు పూరించినప్పుడు పాండవులకు అటువంటి హృదయ వేదన ఏమాత్రం కలగలేదు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. నివేదిత టీవీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.